హలో అండి, నమస్తే. నేను శిరీష. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరుగు వడను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలామందికి పెరుగు వడలు గట్టిగా వచ్చేస్తాయి, పెరుగును సరిగ్గా పీల్చుకోవు. ఇలా చేస్తే పెరుగును లోపల వరకు పీల్చుకుని చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోండి. ఒక కప్పు అంటే 250 గ్రాములు. శుభ్రంగా వాష్ చేసుకుని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్న మినప్పప్పుని రుబ్బుకోవాలి. వీలైనంత తక్కువ నీళ్లు వేసి పిండిని ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోండి. మిక్సీ జార్లో రుబ్బుకుంటే వడలు గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి ఫ్లఫీగా రావడం కోసం కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. అదే గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే వంట సోడా వేయక్కర్లేదు. అంతా ఒకసారి బాగా కలుపుకొని స్పూన్తో పిండిని 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేస్తే వడలు ఫ్లఫీగా వచ్చి పెరుగును బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 ఇంచ్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కాస్త ఫ్రై చేసుకోండి. అవి కాస్త వేగాక సన్నగా తరిగిన 5 పచ్చిమిర్చి తరుగు, 5 ఎండుమిరపకాయలను సన్నగా తుంచి వేసుకోండి. అలాగే 1 రెబ్బ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 1 లీటర్ కమ్మటి పెరుగును తీసుకొని బాగా చిలుక్కోండి. ఈ పెరుగు మరీ పలుచుగాను గట్టిగాను కాకుండా చూసుకొని గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకొని రెడీ చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ ఉప్పు, వేయించుకున్న తాలింపును వేసి బాగా కలుపుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం నీళ్ళు, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడెక్కనివ్వండి. చేతిని కొద్దిగా తడుపుకొని కొంచెం పిండిని తీసుకుని రౌండ్గా చేసుకుని కవర్పై వత్తుకొని సెంటర్లో హోల్ చేసుకుని వేడి ఆయిల్లో వేసేసుకోవాలి. బిగినర్స్కి వడలు వేసుకోవడం అసలు రాదు. వాళ్ళకి ఈ విధంగా కష్టంగా అనిపిస్తే ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తాను. ఇంకా వడలు ఈజీగా వేసుకోవాలనుకుంటే టీ స్ట్రైనర్ మీద వత్తుకొని కూడా వేసుకోవచ్చు. పెనంకి పట్టినన్ని వడలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెరుగు వడల్లోకి వడలు మరీ ఎర్రగా వేయించక్కర్లేదు, లైట్ బ్రౌన్ కలర్ రాగానే పక్కకు తీసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్లో వేసేసి 2 to 5 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత లైట్గా పిండేసి 1 బౌల్లో వేసేసుకోండి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని వడలన్నీ మునిగేటట్లుగా వేసేసుకోండి. ఇలా చేసుకున్న వడలు ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు, అరగంట పాటు ఉంచి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ స్టైల్లో చేసిన పెరుగు వడలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సిరి హోమ్ లక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.